కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ లో కుమ్మలాట జరిగింది. మాచారెడ్డి మండల సన్నాహక సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మినుకోరి రామరెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింగరావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చుక్కపూర్ గ్రామ ఎన్నికల ఇన్ఛార్జ్ నియామకం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను చెప్పిన వారికి బాధ్యతలు ఇవ్వాలని రామరెడ్డి పట్టుబట్టారు. దీంతో మధ్యలో నీ పెత్తనం ఏంటని రామరెడ్డిపై నరసింగరావు దాడి చేశారు. ఈ దాడిలో జెడ్పీటీసీ సభ్యుడు మినుకోరి రామరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన నరసింగరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని రామరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మధ్య నాయకుల మధ్య కుమ్ములాటలు మరొకసారి బహిర్గతమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, విజయ చంద్రిక, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఇలాంటి గొడవలు వివాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితమే ఒక సంఘటన జరిగింది. తిరిగి నిన్న సాయంత్రం సమయంలో మాచారెడ్డి మండలానికి సంబంధించిన కార్యకర్తల సమావేశం, అలాగే ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీల నియామకం, అలాగే ఓటర్లతో కలిసే ప్రక్రియకు సంబంధించిన సమావేశంలో ఈ గొడవ జరిగింది. అయితే జెడ్పీటీసీ సభ్యుడు మినుకూరు రామరెడ్డి స్వగ్రామమైన చుక్కాపూర్ లో ఇన్ఛార్జ్ నియమించే విషయంలో వివాదం తలెత్తింది. ఇది తన సొంత ఊరు, తనకు సంబంధించిన వ్యక్తి ఉంటే ఓట్లు బాగా రాబట్టగలమని చెప్పి రామరెడ్డి మొదట ఒక వ్యక్తిని ప్రతిపాదించాడు. అయితే ఈ మండలానికి సంబంధించి మాచారెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న లోయపల్లి నరసింహరావు మాత్రం ఈ గ్రామంలో తన అంచెను పెట్టుకోవాలని ఆయన ఒత్తిడి చేశారు. ఈ సందర్భంలోనే ఇటు రామరెడ్డికి అలాగే నరసింహరావుకు మధ్య వివాదం తలెత్తింది. అంటే తన స్వగ్రామంలో తనకు సంబంధించిన వ్యక్తిని పెట్టుకుంటే బాగుంటుందని రామరెడ్డి చెప్తుంటే నరసింహరావు మాత్రం తన మండల బాధ్యుడిగా ఉన్నాను, తన మాట నెగ్గాలని గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నరసింహరావు రామరెడ్డిపై దాడి చేశారు, అలాగే కొట్టాడు. ఈ సందర్భంలో ఇరువురి మధ్య కూడా కొద్దిసేపు ఘర్షణ జరిగింది. అయితే అక్కడే ఉన్న పార్టీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు కూడా వారిని విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రామరెడ్డికి గాయాలయ్యాయి, అతని తలకు గాయమైంది. ప్రస్తుతం రామరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఒక పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్య నేత, అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఒక స్థాయి నాయకులు, అంటే ఒక మండల స్థాయి జెడ్పీటీసీ అలాగే మండల పరిషత్ అధ్యక్షుడు, వీరి మధ్యన విభేదాలు ఉండడము, వివాదాలు ఉండడము, ఘర్షణ జరగడము అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న ఇలాంటి వివాదాలపై విస్తుపోతున్నారు. అలాగే ఒక కీలక సమయంలో, ఏదైతే పోలింగ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కీలక సమయంలో అంతర్గతంగా ఇలాంటి కుమ్ములాటలు, ఘర్షణలు జరగడం అనేది పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఏదైతే నరసింహరావు దాడి జరిగిందో దీనిపై రామరెడ్డి పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ శ్రీపతి.